నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, బ్రో సినిమాలో ఒక వివాదం అయితే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. బ్రో సినిమాలో అంబటి రాంబాబు గారిని శ్యామ్ బాబుగా చూపించడం, ఆయన డాన్స్ చేసిన విధానాన్ని సినిమాలో జొప్పించడం జరిగింది. ఇది చాలా వైరల్ అవుతుంది. ఆయన సిబిఐ విచారణ కూడా చేయించడం కోసం ఢిల్లీ వెళ్ళారు అని వింటున్నాం. ఇందులో వాస్తవాలు ఏంటి, అసలు ఏంటి వ్యవహారం? అంబటి రాంబాబు గారు ఢిల్లీ ప్రయాణం ఉంది, సిబిఐ చేత విచారణ. సిబిఐకి అంటే ఆయన రకరకాలుగా మాట్లాడుతున్నాడు. దీన్ని తెలుగుదేశం వాళ్ళు డబ్బులు హవాలా ద్వారా ఈ పీపుల్స్ మీడియా అనేటువంటి వాళ్ళకి పంపించి 100 కోట్లు ఈ సినిమా తీయించారు అనేది ఒక ఎలిగేషన్. ఈ సినిమా ద్వారా రాజకీయ ప్రయోజనం సాధించటం కోసం వీళ్ళు టార్గెట్ చేసి తన మీద విమర్శ చేశారు అనేది ఆయన ఆరోపణ. దీని మీద న్యాయ విచారణ జరిపించాలని సిబిఐని అడుగుతానని అంటున్నాడు ఆయన. నిజానికి ఆయన జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్. పోలవరం ప్రాజెక్టు వివాదం నడుస్తోంది అక్కడ, దాని భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇలాంటి వ్యవహారాల మీద జలవనరుల శాఖ మంత్రి ఢిల్లీ వెడితే బాగుంటుంది, కానీ ఒక సినిమా గురించి ఢిల్లీ వెళ్ళి దానికి పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోండి అని చెప్పి సిబిఐకి ఒక పిటిషన్ ఇవ్వటం, ఇదంతా అంటే దాదాపు 4 రోజుల నుంచి రెగ్యులర్గా మాట్లాడుతున్నాడు ఆయన. అయితే అలాంటి హుందా రాజకీయాలు ఉన్నాయని అనుకుంటున్నారా మీరు? ఇంకా అలాంటి రాజకీయాలు లేవండి. అయితే అదే, అలాంటి రాజకీయాలు పోయే ఇలా అయిపోయింది పరిస్థితి. అంబటి రాంబాబు గారు దాదాపు 4 రోజుల నుంచి బ్రో గురించి మాట్లాడని రోజు లేదు, ప్రతిరోజు మాట్లాడుతున్నాడు ఆయన. ఒక ఇంత పబ్లిసిటీ కూడా తీసుకొస్తుందేమో ఆ సినిమాకి, ప్రయత్నం చేస్తున్నాడు కానీ అక్కడ రైజ్ అవ్వట్లేదు. అది డ్రాప్ అయిపోయింది మండే నుంచి, సండే కూడా డ్రాప్ కనిపించింది. అది కొనసాగుతోంది, డ్రాప్స్ కొనసాగుతోంది. బహుశా రేపు ఫ్రైడే కొన్ని స్క్రీన్స్ తీసేస్తున్నారు. రాంబాబు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు ఆ సినిమాకి ఏదో రకంగా హైప్ తీసుకురావడానికి. ఈయన పడుతున్న కష్టం చూస్తే ఈయనకి పిఆర్ఓ లాంటి పదవి ఏదో వాళ్ళు అప్పచెప్పినట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమాని ప్రమోట్ చేయమని, ఈ సినిమాని ప్రమోట్ చేయమని, దీనిలో ఒక రాజకీయ వివాదం ఉంది అని ప్రజలకు తెలిసేలాగా గొడవ చేసి ఒక బజ్ క్రియేట్ చేయడానికి అంబటి రాంబాబు గారు పీపుల్స్ మీడియా నుంచి కావచ్చు, పవన్ కళ్యాణ్ నుంచి కానీ ఏదైనా మొత్తం అందుకున్నారా అనే సందేహం కూడా ఉంది నాకు. అంటే ఒక డీల్ లేకపోతే ఎందుకు ఇంత అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాడు ఆయన? సినిమాల్లో కానీ రచనల్లో కానీ ఒక రాజకీయ విమర్శ ఉండటం తప్పేమీ కాదు, అలాగే వ్యంగ్య విమర్శ తప్పేమీ కాదు. గతంలో ఎన్టీ రామారావు మీద దాదాపు 8 సినిమాలు వచ్చినాయి ఇలాంటివే. ఇది నిజానికి వాటితో పోల్చదగ్గ సినిమా కూడా కాదు. బ్రోలో కేవలం 2 అంటే 2 మాత్రమే కొంచెం రాజకీయాలకు సన్నిహితంగా అనిపించే డైలాగులు ఉన్నాయి. ఒకటే సన్నివేశం ఉంది, ఒక 2 సీన్లు ఉన్నాయి. ఒకటేమో అంబటి రాంబాబు డాన్స్ని పృథ్వీ ఇమిటేట్ చేయటం, రెండోది పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు 3 సార్లు టీ గ్లాస్ తీసుకుంటారు ఆయన ఎన్నికల గుర్తుంది. ఈ 2 తప్ప, ఈ 2 డైలాగులు ఆ 3 సీన్లు తప్ప దానిలో ఏ రకమైన రాజకీయాలు లేవు. నిజానికి రాజకీయ విమర్శ చేయడానికి అద్భుతమైన అవకాశం ఉంది ఆ స్క్రిప్ట్లో. రాజకీయాల మీద వ్యంగ్యంగా విసరడానికి అవకాశం ఉంది, అలాగే జీవితం మీద సెటైర్ అయ్యడానికి కూడా అద్భుతమైన అవకాశం ఉంది. ఆ 2 అవకాశాలని త్రివిక్రమ్ చేతులారా జారవిడచడం వల్లనే ఆ సినిమా ఫెయిల్ అయింది. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఎంతో కొంత బజ్ క్రియేట్ చేయడానికి అంబటి రాంబాబు చాలా కష్టపడుతున్నాడు. ఇంత కష్టపడుతున్నాడు అంటే డెఫినెట్గా ఏదో ఒక టాక్ జరిగి ఉంటుంది వీళ్ళ మధ్య. అది పీపుల్స్ మీడియా మాట్లాడిందా లేదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఏదో ఒక ఒప్పందం కుదరకపోతే ఇంత హడావిడి అయితే చేయాల్సిన అవసరం లేదు దానికి. గతంలో కాంగ్రెస్ మీద ఎన్టీ రామారావు గారు చాలా విసురుగా అనేక సినిమాలు తీశాడు ఆయన. యమగోళ నుంచి మొదలు పెడితే తాతమ్మ కళ, యమగోళ, వాటిలో స్ట్రైట్గానే డైలాగులు ఉంటాయి. అక్కడ వేరే పేరు చెప్పి మాట్లాడటం కూడా లేదు. మిస్టర్ గుప్తా ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీ ఉందా అని అడుగుతాడు ఆయన. యమగోళ సినిమాలో అల్లురాళంగా అది కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తున్న రోజుల్లో, ఇక్కడ వెంగళరావు గారు గవర్నమెంట్ నడుస్తున్న రోజుల్లో వచ్చిన సినిమా అది. 76 కేంద్రంలో కూడా ఇందిరాగాంధీ గారు ఉన్నారు అప్పటికి. ఉండగానే ఆ డైలాగ్ పెట్టాడు ఆయన, పెట్టాడు. అది సెన్సార్ అవుతుందా ఏమవుతుంది అని ప్రొడ్యూసర్ చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు, కానీ అయిపోయి రిలీజ్ అయింది సినిమా. అలాగే తర్వాత నా దేశం సినిమాలో నేరుగా ఇందిరాగాంధీని టార్గెట్ చేసి డైలాగులు ఉంటాయి. 35 ఏళ్ల నీ రాజకీయ అనుభవాన్ని 3 నెలల్లో ఆపోసం పట్టాను లాంటి డైలాగులు ఉన్నాయి దానిలో. అలాగే అంతకుముందు మహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఒక సినిమా తీశాడు నాగభూషణం గారు,
దాంట్లో నేరుగా ఇందిరాగాంధీ క్యారెక్టర్నే పెట్టి రమాప్రభతో వేయించారు. అది వేయించి ఒక పాట కూడా పెట్టారు. బాలసుబ్రహ్మణ్యం గారు కనబడి మొదటిసారిగా తెర మీద కనిపించి పాడతాడు. ఆయన జాతకి మహర్జాతకి అని పాట మొదలవుతుంది. దాంట్లో దేశం కోసం నీ తండ్రి ఎంతో దీక్షతో త్యాగం చేశాడు అని మొదలుపెట్టి బీదలు సాదలు అందరూ నీకోసం నువ్వేదో చేయబోతున్నావని నోళ్ళు తెరుచుకుని చూస్తున్నారు. నువ్వు వాళ్ళందరికీ అన్యాయం చేయబోతున్నావు అనేది ఆ పాట ఉద్దేశం. ఇలాంటి విమర్శలు అనేకం గతంలో వచ్చినాయి. వాళ్ళెవరూ ఇలా గొడవ చేయలేదు. ఇప్పుడు అంబటి రాంబాబు చేస్తున్నట్టు, అంబటి రాంబాబు మీద ఆ స్థాయిలో దాడి జరగలేదు. సినిమాలో అసలు ఏమాత్రము సంబంధం లేని, అసలు హర్టవాల్సిన అవసరం లేని డైలాగ్ ఒకటి పట్టుకుని, ఒక డ్యాన్స్ పట్టుకుని ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నాడు అన్న దగ్గరే డౌట్ వస్తుంది నాకు. ఇది ఏదైనా పెయిడ్ ప్రోగ్రామా అని వాళ్ళందరూ గొడవ చేసి ఉండాలి కదా. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మీద దాడి చేసి ఉండాలి, లేకపోతే ఎన్టీఆర్ ఆస్తుల మీద దాడులు జరిగి ఉండాలి. ఆయన నేరుగా సంజయ్ గాంధీ మీదే మాట్లాడాడు ఆ సినిమాలో యమగోళ్ళలో. ఏ అధికార హోదా లేని ఒక యువజన నాయకుడు ఉన్నాడు, అతను చేస్తున్నాడు ఇవన్నీను అంటాడు. ఆయన వచ్చాడా ఏడి అని అడుగుతాడు ఏముడు, ఇంకా రాలేదు అని చెప్తాడు చిత్రగుప్తుడు. ఇలాంటి అనేక డైలాగులు. అలాగే ఇంద్రుడితో స్ట్రైట్గా అంటాడు ఒక మాట, నువ్వు నీ ఉద్యోగం అంటే నీ పదవి పోతుందేమో అనే ఉద్దేశంతో కింద ఎవరు తపస్సు చేసినా నువ్వు అమ్మాయిల్ని పంపిస్తావు, నువ్వే కాదు కేంద్ర ప్రభుత్వం గుడ్ లుక్స్ కోసం మాకు కూడా అక్కడ చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు నువ్వు చేసిన పనే చేస్తున్నారు అంటాడు. ఫీమేల్ యాక్టర్స్ని తీసుకెళ్ళడమా అంటే ఆ రోజుల్లో అలాంటి ప్రచారాలు కూడా ఉండేవి. అది తీసుకెళ్లి సినిమాలో వాడేశాడు ఆయన. ఎవరూ పట్టించుకోలేదు, వదిలేశారు. ఆ సినిమా రిలీజ్ అయింది, జనాలు రిలేట్ చేసుకున్నారు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని. పర్టికులర్గా ఇంద్రుడి దగ్గర ఎన్టీఆర్ డైలాగు, రఘురామయ్య గారు అని ఒక మినిస్టర్ ఉండేవాడు ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో, ఆయన్ని గుర్తు చేసుకున్నారు ఒకసారి థియేటర్లోనే ఆడియన్స్. సంజయ్ గాంధీ మీద డైలాగు అని అరిచారు, ఇది ఇందిరాగాంధీ మీద డైలాగు అని అరిచారు. అయినప్పటికీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు, దాడులు చేయలే. ఇలా ఢిల్లీ వెళ్ళి సిబిఐకి రిపోర్ట్లు ఇవ్వడం, ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. నిజానికి ఆ రోజున పల్లవి వెంకటరత్నం గారు చాలా హైయెస్ట్ బడ్జెట్ సినిమా అది. ఆయన మీద సిబిఐ రిపోర్ట్లు అవి ఎవరు ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఎందుకు అంబటి రాంబాబు గారు ఇంత హైరాణ పడుతున్నాడు అనేది అనుమానం. ఈ హైరాణ వెనకాల ఏదన్నా ఉందా స్కీము అనేది. ఈయన ఇంత కష్టపడ్డా దానికేమో బజ్ క్రియేట్ కావట్లేదు. సినిమా రేపు ఎల్లుండి మ్యాక్సిమం తీసేస్తున్నారు సినిమా, టోటల్ డ్రాప్. అంబటి రాంబాబు అనవసరంగా ఇప్పటికైనా సరే ఈ వృధా ప్రయాసం మానేసి ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల ప్రాజెక్టుల మీకి అంటే నీటిపారుదల ప్రాజెక్టులకి కేంద్రం మొండి చేయి చూపించడం మీద కేంద్రీకరించి ఢిల్లీ వెళ్ళి దెబ్బలాడితే పద్ధతిగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్.